మీ అందరినీ నమ్మలేకపోయినా. నిన్ననే చెప్పిన అక్కడ నిలవలేదు బయటనే తిరుగుతా ఉన్నా. ఒకసారి అందరినీ కలుపుకొని బయటికి పోతా అని చెప్పి ఈరోజు మేము అందరికీ చూపించడం జరిగింది. ఈ సమావేశంలో వచ్చిన పెరిగిపోయిన కార్పొరేటర్లకు మీకు ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటూ నెక్స్ట్ మంత్ 13 జరగబోయే పార్లమెంట్ ఎన్నికలలో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి ఖచ్చితంగా మనం విజయం సాధిస్తా ఉన్నాం. ఎవరు ఎట్లా ఉంటుందో అని కూడా ఆలోచన లేదు. సీరాసిగా గెలుస్తున్నాం, మంచి మెజార్టీతో గెలుస్తున్నాం. బీజేపీ విజయం సాధించిన కిషన్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాలలో ఎక్కడ పోయినా ఏం డెవలప్మెంట్ చేయలేదు. అసలు మేము ఆ వ్యక్తి ముఖం మీద చూడలేదు అని చెప్తాం. వాళ్ళ ఆ విషయం మీ అందరికీ చూస్తూ నాకు రోజు మొన్న మధ్యనే కేసీఆర్ గారి దగ్గర ఎమ్మెల్యే మీటింగ్ అయినప్పుడు నా దగ్గర ఏమైనా డెవలప్మెంట్ చేయలేదా, ఇంకా ఇక్కడ హైదరాబాద్ ఎక్కడ చేయలేదని చెప్పి అంతా ఎమ్మెల్యేల పూర్వకంగా పేరు పెట్టి అడిగినాము. నిధులు బాగా ఖర్చు పెట్టినాము ఏదైతే ప్రతి ఎమ్మెల్యే మా దగ్గర డెవలప్మెంట్ చేయలేదు. ప్రతి పార్లమెంట్ మెంబర్కు సంవత్సరానికి 5,000 కోట్లు ఎంపీ ల్యాక్స్ అని ఉంటాయి. 5 సంవత్సరాలలో 25 కోట్లు వస్తాయి. 25 కోట్లు అంటే దాదాపు 4 నుంచి 5 కోట్లు ఒక్కొక్క శాసనసభ నియోజకవర్గానికి ఖర్చు పెట్టే వసతి ఉంటుంది. విచిత్రం ఏంటంటే ఆ ఎంపీ ల్యాక్స్ ల్యాక్స్ అయిపోయినాయి. ల్యాక్స్ అంటే అర్థమైంది అన్నీ ఖర్చు పెట్టకుంటే అవి పురిగిపోయినాయి. ఎంపీ ల్యాక్స్ పురిగిపోయినాయి. ఎంత ఘోరమైనా ఎంపీ ఉండడం వల్ల కేంద్ర మంత్రి ఒకవేళ అనుకుంటే మంత్రివర్గం రెడ్డిలకు భారతదేశం బడ్జెట్ అనేది కొన్ని 1,00,000 కోట్లు ఉంటుంది. మీ అందరికీ తెలుసుదా కానీ ఒక్కొక్క కోటి పేరు 1,00,000 కోట్లే ఉంటుంది. మంత్రివర్గం ఉంటే ఒక 10,000
ఆడపిల్ల పుట్టే 13 గెలిచి, మగ పిల్ల పుట్టే 12 గెలిచి కేసీఆర్ కిట్ ఇచ్చి అమ్మవారి బండి చింకినాక సాగరంపినా లేదా? మరి రేవంత్ రెడ్డి వచ్చినాక ఏమైనా అవుతుందా? కేసీఆర్ కిట్ వస్తుందా? మరి అదే ఆడపిల్ల పెళ్లి చేయాలంటే కళ్యాణ్ లక్ష్మీ లక్షల రూపాయలు వచ్చిందా లేదా సార్? మనకు రోజు పర్మిషన్ చూపించుకుంటారని ఈ 15 రోజులు